పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. ఫస్ట్ ట్రైన్లో వెళ్దామా లేకపోతే ఫ్లైట్లో వెళ్దామా అని బడ్జెట్ చూసుకున్నాము. ఇంకా అన్నిటికంటే కన్వీనియంట్గా కార్ అనిపించింది. ఎవరి కార్లలో వాళ్ళం వెళ్దామని డిసైడ్ అయినాం అన్నమాట. సో ఇప్పుడే బావ కార్ అయితే సర్వీసింగ్కి ఇచ్చేసినాము. సో ఈరోజు ఇప్పుడు ఇచ్చినాం సర్వీసింగ్కి, అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ చెప్పేసినాము. సో రేపు ఈవినింగ్ వరకు మనకి కారు మళ్ళీ ఇచ్చేస్తారు సర్వీసింగ్ కంప్లీట్ చేసుకొని. అండ్ నా కార్ది అయితే సర్వీసింగ్ అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే నేను లాస్ట్ 30,600 కిలోమీటర్స్కి ఏమో సర్వీసింగ్ చేయించిన, మళ్ళీ నెక్స్ట్ నాది 40,000కి ఉంది. సో ఇంకో 4,000 కిలోమీటర్స్ తర్వాత నేను సర్వీసింగ్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే నా టైర్లు బాగా అరిగిపోయినాయి. సో ఈ టైర్లు ఒకటి మార్పించుకోవాలి వెళ్ళే ముందు. మోస్ట్లీ ఈ వీక్ వెళ్దాం అనుకుంటున్నాము, అది ఎప్పుడు ఏందన్నది నా అప్కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు మీరు. సో స్టే ట్యూన్. నా లంచ్ అయిపోయింది, మా వాడది అవుతుంది. వాడది అయిపోతే ఇక ఇంటికి బయలుదేరాలి. అండ్ ఇంటికి వెళ్ళినాక నేను కార్ టైర్లు కూడా మార్పించే పని ఉంది. అండ్ అట్లనే ఇంకొన్ని కార్కి సంబంధించిన పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. తినడం అయిపోతే ఇంకా బయలుదేరదాం. ఇంటికి వద్దా? మరి ఎక్కడికి పోదాం? ఎక్కడికి వెళ్దాం సార్? ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇంటికి పోదామంటే ఇంటికి వద్దంట. వీటికి వెళ్తున్నావు చెప్పు అంటుండు. 2 డేస్ అయింది ఇక్కడికి వచ్చి. 2 డేస్ నుంచి ఉండు ఏం పోతావు అని 2 రోజులు ఆపేసింది ఇక్కడనే. ఇప్పుడు కూడా పోతున్నాం అంటే ఏం పోతారు, 2 హాలిడేసే కదా అని అంటున్నాడు. నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి వెళ్లే ముందు, అంటే ఈ ట్రిప్ వెళ్లే ముందు కంప్లీట్ చేసుకోవాల్సిన పనులు. అవన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం పీస్ ఆఫ్ మైండ్ తో వెళ్తే వెళ్ళిన ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్ బా, ఎల్లుండి కలుద్దాం. కొంచెం ముందు అని లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పెట్టుకోండి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. మళ్ళీ మనం బయలుదేరుదాం అనే టైంకి మీరు లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. ముందే వెళ్ళని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది మనకి. వాళ్ళ చెప్పును పట్టుకొస్తుంది. అమ్మో ఇప్పుడు మేము వెళ్ళిపోతే వాడు 2 గంటలు వీళ్ళని సతాయిస్తాడు ఏడ్చి ఏడ్చి. మన చెప్పులు పట్టుకుని వస్తున్నాయి రా, నువ్వు పని చూసుకుంటావా? 19 కోట్లు ఆడతావు. వాడిని కుమ్మడానికి వీడికి సాయంగాడికి ఎవరంతా తోడు కావాలన్నమాట సతాయిస్ అని, అందుకే వాడిని తెచ్చుకుంటుడు. వీడి గురించి వాడు కూడా హ్యాపీగా వచ్చేస్తుండు అంటుంది. వీడు రెడీ అవుతుండు మాతో రానికి గానీ ఆవిడ డోర్ చేసుకుంటుండు. వాళ్ళ మమ్మీకి బాగా చెప్తుండు. రావాలా? నేను రావాలా? మమ్మీ వెల్కమ్. ఓకే మమ్మీ రెడీ అయ్యి వస్తా. అత్త మరి రమ్మని ఎంకపోతాం రా. అత్త మరి అత్త ఇక్కడ కూర్చుంటారు. అక్కడ అత్త కూర్చుంటా. అత్త ఇక్కడ మరి అత్తని ఇక్కడ కూర్చోబెడదాం. సీట్ అంతా దొక్కి దొక్కి వేడుతుండాడు. అగో మంచిగా రెడీ అయ్యాడు. మళ్ళీ కలుద్దాం రా, అది ఎల్లుండి కలుద్దాం రా, 2 రోజులే. బాయ్ దిద్దాక. బాయ్ 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 చెప్ సార్. తీసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే వీడు సతాయిస్తాడు వాడిని. వీడు వాడికంటే కొంచెం పెద్దగా ఉన్నాడు కదా, వీడి బొమ్మలు కానీ ఏవి కూడా వాడితో షేర్ చేసుకోడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాడు వాళ్ళ మమ్మీ డాడీ వద్దు ఉంటాడు. మళ్ళీ రాత్రి కాగానే వాడు మమ్మీ కావాలి డాడీ కావాలి అన్నాడు అనుకో, మళ్ళీ నేను వాడిని వేసుకుని మణికొండకి రావాలి. అందుకే ఇవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయని వాడిని తీసుకొస్తాను. ఇంకొంచెం పెద్దగా అయితే అప్పుడు అర్థం చేసుకుంటారు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు, అప్పుడు తీసుకెళ్ళిన ప్రాబ్లం ఉండదు. ఇంకా పాప మాట ఏడ్చిండి బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం ఇంకా వాళ్ళు మళ్ళా అడ్జస్ట్ కాలేరు మమ్మీ డాడీ లేకపోతే. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎలక్షన్లు ఉండేసరికి ఓట్లేనికి ఎవరు ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా.
ఆల్మోస్ట్ కొంపలిక్ దగ్గరకు వచ్చేసినాము. టైర్స్ ఇంకా ఒక 1,000-2,000 kilometers నడుస్తాయా నడవయా, అంటే మార్చుకుందామా ఇప్పుడే ట్రిప్కి ముందే, లేకపోతే ట్రిప్కి వెళ్ళి వచ్చినాక మార్చుకుందామా అన్న ఒక ఆలోచన ఉంది మైండ్లో. సో ఇక్కడ వెళ్ళేదారిలో కొంపలిలో ఒకటి బ్రిడ్జ్ ఉంది, అవుట్లెట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి టైర్స్ని అయితే చెక్ చేయిస్తా. అంటే ఇప్పుడు మార్చుకోవడం బెస్టా, లేకపోతే ఇంకో 2,000 kilometers తిరుగుతాయా, 2,000-3,000 kilometers తిరుగుతాయా లేదా అన్నది చూడాలి. ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ కదా, ఎందుకంటే ఒకవేళ నడుస్తాయి అంటే ఇప్పుడు మార్పించుకోను, లేదు ఖచ్చితంగా మార్చుకోవాలి, వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే గనక, అట్లాంటి ఏమైనా క్వశ్చన్ ఉంటే గనక ఇంకా మార్పిచ్చేస్తా. సో వెళ్ళేదారిలో ఒకసారి చెక్ చేయించుకుందాం పదండి టైర్స్ని. ఇప్పుడు ఒక 36 తిరిగిన ఈ టైర్స్ పైన. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడా మేము ఏమంటారు కొద్దాం మొత్తం మీద ఒక 3,000 kilometers అనుకో. అయితే నేను వేయించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పంక్చర్ కాలేదు ఏ టైర్. ఒకటే ఒక టైర్ పంక్చర్ అయింది, అది ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ టైర్ పంక్చర్ అయింది. ఇవన్నీ ఏవి పంక్చర్ కాలేవు. నీ ఉద్దేశంలో ఏమంటావు, వేయించుకోమంటావా? వేసుకున్నదే బెటర్. వేయించుకుంటే బెటర్ అంటావా? ఎంత అవుతుంది ఒకసారి ఎస్టిమేషన్ చేసి ఆ సైజ్ చూసుకో, నంబర్ ఎంత ఉందో టైర్ సైజ్. నావి ఇవే బ్రిడ్జ్స్టోన్ B250 అని ఉంది. ఇప్పుడే ఒకసారి చెక్ చేయించుకున్నా ఎందుకైనా మంచిదని చెప్పినా కదా, చెక్ చేయించుకుంటే ఒక డౌట్ క్లియర్ అయిపోతుందని. సో వాళ్ళు ఏమంటారు అంటే నార్మల్గా ఇప్పుడు నేను వేయించుకున్న బ్రిడ్జ్స్టోన్ టైర్ ఏదైతే ఉందో అది 50,000 ఇస్తుంది అంట రేంజ్, అంటే 50,000 kilometers వరకు నడపచ్చు అంట. కాకపోతే 50,000 ఎట్లా అంటే 3 years లోపు అంట, ఏ టైర్స్కి అయినా 3 ఇయర్సే లైఫ్ ఉంటుందంట. సో మనం నడిపినా నడపకున్నా 3 ఇయర్స్ తర్వాత కంపల్సరీ టైర్స్ అనేటివి చేంజ్ చేయించుకోవాలని అంటున్నాయన. అండ్ నాకున్న టైర్స్ బ్రిడ్జ్స్టోన్వి, అవి ఒక ఇండికేషన్ ఉంటుందంట. ఆ ఇండికేషన్ అంటే రబ్బర్ పైన గ్రిప్ పైన ఒక దగ్గర ఒక లైన్ ఉంటుంది అనమాట, రెడ్ లైన్. ఆ లైన్ అరిగిపోయింది అంటే ఇంకా మార్చుకోవాలన్నమాట. సో నాది అరిగిపోయిందంట, మార్చుకోమని అంటుండు సేఫ్ సైడ్. సో పంక్చర్లు అయితే ఏం లేవు, లేకున్నా కానీ గ్రిప్ మొత్తం పోయింది, దాన్ని పోయింది కాబట్టి ఇంకా మార్చాలని డిసైడ్ అయినా. సో వీళ్ళని డ్రాప్ చేసి ఇప్పుడు వస్తే ఇప్పుడు వచ్చి మార్పిచ్చేస్తా, లేదు అంటే ఇంకా రేపు పొద్దున్న వచ్చేసి ఒక 1/2 hour అయిపోతుంది అన్నాడు. టైర్లు మార్చడము ప్లస్ వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ కూడా ఒక 1/2 hour అయిపోతాయి అంటుండు. మన టైర్లు అరిగినాయా లేవా అన్నది ఎట్లా చెక్ చేస్తారు అంటే, ఇగోండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఈ గ్రిప్ మధ్యలో మీకు ఒకటి లైన్ లాగా ఉంటుంది. ఈ లైన్ బయటికి వచ్చింది అంటే, లైన్ లెవెల్కి వచ్చింది అంటే టైర్లు అరిగిపోయినట్టే. అండ్ నా టైర్కి చాలా క్రాక్స్ కూడా వచ్చినాయి అక్కడక్కడ, అంటే బాగా ఎండకి పెడతాయి కదా, ఎండకి పెట్టి ఈ రబ్బర్ కూడా బాగా హార్డ్ అయిపోయింది. ఇక ఎందుకైనా మంచిది, లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కదా, సేఫ్ సైడ్ మార్చుకుంటే బెటర్, మళ్ళీ ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి అన్నట్టు ఇంకా మార్పేయాలని డిసైడ్ అయినా. ఇప్పుడే పాత టైర్లు తీసి కొత్త టైర్లు అయితే ఫిక్స్ చేసిండు, అంటే నా అలాయ్ వీల్స్కి. సో ఇప్పుడు ఆ ఫిక్స్ చేసిన టైర్స్ని మళ్ళీ కార్కి ఫిక్స్ చేస్తాడు కొత్త టైర్స్. అండ్ ఫిక్స్ చేసిన తర్వాత వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ ఇవి రెండు కూడా చేస్తారనమాట. అండ్ ఈ టైర్స్కి ఎంత పడ్డది ఏందన్నది నేను ఒకసారి అంతా ఫిట్టింగ్ అంతా అయిపోయినాక మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. నేను నా కార్ సస్పెన్షన్కి రాజర్ రిబ్ అని ఈ బ్యాండ్స్ వస్తాయి అనమాట, ఇవి కూడా వేయించుకున్నా కార్ తీసుకున్న కొత్తల్ని. సో ఈ రాజర్ రిబ్ వల్ల బెనిఫిట్స్ ఏంటివి అంటే, మనకి సస్పెన్షన్ లైఫ్ పెరుగుతుంది, సస్పెన్షన్ లైఫ్తో పాటు టైర్ లైఫ్ కూడా పెరుగుతుంది. అండ్ ఈ రెండింటితో పాటు మనం హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు బండి స్టేబుల్గా ఉంటుంది అనమాట. మనం స్పీడ్ బ్రేకర్స్ ఇలాంటివి ఏమైనా దాటుతున్నప్పుడు కూడా బండి కింద టచ్ అవ్వదు. సో ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే నేను వేయించుకుని అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఈ అలైన్మెంట్ ఒక చిన్న పని ఉంది, అది అయిపోతే ఇంకా బండి తీసుకొని వెళ్ళిపోదాం. Thank you.
కొత్త టైర్లతో కార్ రెడీ అయిపోయింది మనం వెళ్ళే ట్రిప్ కోసము. అండ్ నేను ఎంచుకున్న టైర్స్ వచ్చేసి బ్రిజ్స్టోన్వి టూరాన్సా ER60, ఇది మోడల్ నెంబర్. అండ్ వీటి సైజ్ వచ్చేసి 185/70 R14. నాకు ఒక్కొక్క టైర్ వచ్చేసి 5,500 పడ్డది. నాలుగు టైర్లు ఎంచుకున్నా కాబట్టి నాలుగు టైర్లకు కలిపి నాకు 22,000 అయింది. అండ్ వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్కి ఎక్స్ట్రా 600 అయింది. సో మొత్తం వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ టైర్లకి అన్నిటికీ కలిపి నాకు 22,600 అయింది అనమాట. అండ్ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఏం నచ్చిందో మీకు నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.